చైనా రాజధాని బీజింగ్లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ ఉద్యోగిపై దాడి జరిగింది అతను కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం వెంటనే ఆసుపత్రిలో చేర్చగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ సంఘటన నేపథ్యంలో బీజింగ్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత పెంచారు ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు హమాస్ ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు జరుగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇటీవలే ఈ అంశానికి సంబంధించి చైనా చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ విమర్శించింది ఈ సమయంలోనే చైనాలో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది దాడికి గురికావడం గమనార్హం